డాక్టర్ సార్, ఆ హెచ్ఎం సార్ మా కొద్దయ్య అంటూ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు గ్రామస్తులు కలెక్టర్ ఆనంద్ కు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యార్థుల తల్లులు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హెచ్ఎం వరప్రసాద్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. కలెక్టర్ సార్, దయచేసి హెచ్ఎం సార్ ని తొలగించి వేరే సార్ ని పెట్టాలని వేడుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. సార్, నా పేరు రాజకుమారి. మేము ముంగలదొరువు టీపిగూడూరు ముంగలదొరువు స్కూలు ఎంపీపీ స్కూల్ నుంచి వస్తున్నాను సార్. మా సారు హెచ్ఎం గారు వరప్రసాద్ గారు, ఆయన ప్రవర్తన పిల్లల పట్ల బాగాలేదు. స్కూల్లో పిల్లల్ని అసభ్యకరమైన మాటలతో మాట్లాడడము, పిల్లల్ని బూతులు తిట్టడము, పిల్లల దారులు అడ్డంగా ఉండడం, వాళ్ళని ఇసురు పడేయడము, ఇదేంటని చెప్పని మేము వెళ్ళి ఆ సార్ని క్వశ్చన్ చేస్తే మాకు ఆన్సర్ ఇవ్వకపోవడము, పిల్లలకి సరిగా పాఠాలు చెప్పకుండా వెళ్ళి ఊర్లో వెళ్ళి ఆయన ఊర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా ఉంటున్నారు. సార్, ఇదేంటి, ఇది పద్ధతిగా కాదు, మా పిల్లల్ని ఇలా అసభ్యకరంగా మాట్లాడొద్దు చేయొద్దు అని చెప్పని మేము మాట్లాడడానికి మీటింగ్ పెట్టమని పెట్టడం లేదు. ఆయన ప్రవర్తన బాగాలేదు, ఆయన్ని వెంటనే డిస్మిట్ చేయాలని చెప్పని అనేసి, అసలు స్కూల్ని తీసేయాలని చెప్పనని మేము ఎంతగానో మేము ప్రయత్నించాం. ఊళ్ళో వాళ్ళతో మాట్లాడాము, వైస్ చైర్మన్ గారితో కూడా మాట్లాడాము, వాళ్ళు మా సమస్యను పట్టించుకోలేదు. మేము టీపిగూడూరు మండలంలో అక్కడున్న ఎంఈఓ గారితో కూడా మేము మాట్లాడాము. ఎంఈఓ గారు కూడా ఒకటికి రెండు సార్లు మా స్కూల్కి వచ్చి ఆయన మీటింగ్ పెట్టిన వెంటనే, అంటే మీటింగ్ పెట్టే రోజే ఆయన ఏమంటే సెలవులు పెట్టడము, ఎప్పుడు కూడా మీటింగ్కి రాకుండా ఏ మీటింగ్ కూడా అటెండ్ అవడం లేదు, ఆయన ఎక్కువ సెలవులు పెట్టేస్తూ ఉన్నారు. సార్, మాకు న్యాయం జరగడం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన చేసిన తప్పే అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఏమంటున్నారంటే వాళ్ళు ఆ సారే మంచి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు రకానికి ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఆ సార్ వాళ్ళు అక్కడ హామీ ఇచ్చారంట వాళ్ళకి, మీకు స్కూల్ మేము అప్పగిస్తామనని. మాకుండేది అందరూ ఆడపిల్లలు సార్, వాళ్ళ గురించి మేము భయపడుతున్నాం. ఒక నిర్భయ లాగా, ఒక దిశలాగా, ఒక పవిత్ర గారిలాగా ఇలాగ మా పిల్లలు అవ్వకూడదు, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు భద్రంగా ఉండాలని చెప్పని మేము కోరుకుంటూ ఈ ఫైట్ చేస్తుంటే, ఈ ఫైట్ ఆపడానికి కూడా, మమ్మల్ని ఆపడానికి కూడా మా భర్తలకు ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి మమ్మల్ని మీటింగ్ రానికుండా చేస్తున్నారు. ఇలాగ మేము మా పిల్లల రక్షణ కోసం మేము పోరాడుతుంటే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మీడియాకు కూడా మేము ఇచ్చాము, మీడియాకి ఇస్తే ఏపీ న్యూస్ మీడియాకి మేము ఇచ్చాము. వాళ్ళు వీడియో అప్లోడ్ చేసిన కరెక్ట్గా 2 గంటలకల్లా దాన్ని కూడా డిలీట్ చేపించారు. మేము వేరే వాళ్ళ చేత యూట్యూబ్లో మా సమస్యను మేము అప్లోడ్ చేపిస్తే దాన్ని కూడా డిలీట్ చేయమని చెప్పి పైనుంచి ప్రెజర్ పెడుతున్నారు. మాకు అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. మా ఊర్లో ఉన్న కొందరు వాళ్ళకి స్కూల్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మేము మా పిల్లల కోసం మేము ఫైట్ చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. అందుకని ఇక్కడికి వచ్చి మేము వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. మీరు ఎంక్వైరీ చేయండి సార్, ఒకవేళ కానీ ఆ సార్ మాకు అవసరం లేదు, మాకు ఆ సార్ వద్దు సార్, ఆ సార్ని తీసేయండి, మా పిల్లల్ని కాపాడండి. కలెక్టర్ గారి దాకా ఇంకా వెళ్ళలేదు సార్, అది డిఈఓ గారు తీసుకున్నారు మా అర్జీని. వారు పరీక్షించిన తర్వాత వాళ్ళు ఏ విషయం చెప్తామన్నారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ డిసిషన్ చెప్తామన్నారు. సిఎంఆర్ చందన బ్రదర్స్లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.